అత్తగారు కొత్త కోడలు పోటుమేరక గ్రామంలో ఉండే ఆండాలమ్మ కొడుకు రాజబాబు అతనికి వివాహమై కొత్త కోడలు ఊర్మిళ కాపురానికి వచ్చింది ఊర్మిళ బాగా చదువుకున్నది ఆండాలమ్మకు చదువు లేదు కనీసం అక్షరాలు కూడా నేర్చుకోలేదు ఊర్మిళకు తాను బాగా చదువుకున్న దానిననే అహంకారం అత్త ఆండాలమ్మను లక్ష్యపెట్టేది కాదు తనకు చదువు రాదని ఆండాలమ్మకు కోడలి ముందు చిన్నతనంగా ఉండేది ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండసాగారు రాజబాబుకు ఈ పరిస్థితి ఇబ్బందికరంగా పరిణమించింది ఒకనాడు ఆడాళ్ళమ్మకు ఒక ఉత్తరం వచ్చింది అందులో ఆమె దూరపు చుట్టం ఒకతను చనిపోతూ లక్ష రూపాయల విలువైన ఆస్తిని ఆండాలమ్మ పేర రాసిపోయాడని అయితే ఆండాలమ్మ చదవడం రాయడం నేర్చి ఆ దస్తావేజులు చదవగలిగినప్పుడే ఆస్తి ఆమె పరం చేయాలనే షరతుతో వీడినమ్మ రాశాడని చనిపోయిన ఆయన స్నేహితుడు తెలియపరిచాడు లక్ష రూపాయలు విలువైన ఆస్తి ఆ నాళ్ళమ్మకు చదువురాదు దీనికి పరిష్కారం ఏమిటి రాజబాబు ఉత్తరం చదివి తల్లికి వినిపించి అమ్మ మనం పేదవాళ్ళమేం కాదు పదెకరాల మంచి పొలం ఉన్నది అయినా అనుకోకుండా తనకు తానే వచ్చి తలుపు కొట్టిన లక్ష్మిని కాదనం అపచారం అవుతుంది నా మాట విని చదువు నేర్చుకో అన్నాడు ఈ వయసులో చదువా నలుగురు నవ్విపోగలరు అన్నది అండాలమ్మ చదువు నేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు నలుగురు నవ్వడం కాదు నిన్ను మరీ మరీ మెచ్చుకుంటారు వచ్చే ఆస్తి వంద రెండు వందల నిండు లక్ష రూపాయలు ఊరిమిళ నీకు చదువు నేర్పుతుంది నా మాట కాదనుకు అని నచ్చ చెప్పాడు రాజబాబు ఆండాళ్ళమ్మ సరేనన్నట్లు తలూపింది ఆస్తి మీద ఆశతో ఊర్మిళ అత్తగారికి చదువు చెప్పడానికి సంతోషంగా ఒప్పుకున్నది రాజుబాబు పలకా బాల్పం తెచ్చి ఇచ్చాడు ఇంటి పనులన్నీ అయ్యాక ఊర్మిళ ఆండాళ్ళమ్మ చేత అక్షరాలు దిద్దించసాగింది నాలుగు రోజులు గడిచేసరికి ఆండాళ్ళమ్మకు చదువు మీద శ్రద్ధ పెరిగింది మూడు నెలల్లోనే ఆండాళ్ళమ్మ మాటలు రాయడం నేర్చుకున్నది ఐదు నెలల్లో పుస్తకం చదివే స్థాయికి చేరింది ఈ విధంగా ఈ ఐదు నెలల్లో అత్తాకోడళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగింది ఇంటి పనుల్లో అత్తకు ఊర్మిల సహాయపడసాగింది కోడలను గురువుగా అత్త భావించసాగింది అత్తకారులను పట్టుదలకు కోడలు ముచ్చట పడింది చదవడం బాగా వచ్చాక ఆండాళ్ళమ్మ ఒకనాడు కొడుకుతో ఆ దస్తావేజు లేవో తెచ్చుకుందాము అన్నది రాజబాబు చిన్నగా నవ్వుకొని తల్లిని భార్యను ఒకచోట కూర్చోబెట్టి ఇద్దరూ శ్రద్ధగా వినండి పరిస్థితులు అనుకూలిస్తే ఏ వయసులోనైనా చదువుకోవచ్చు మీ ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగించాలని మీకు సరి అయిన వ్యాపకం కల్పిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆలోచించి ఆ ఉత్తరాన్ని నేనే సృష్టించాను ఇద్దరూ ఇప్పటిలాగే అన్యోన్యంగా ఉండండి అన్నాడు అది విని ఆండాళ్ళమ్మ ఆనందంగా మంచి పని చేశావురా అబ్బాయి ఈ వయసులో హాయిగా భారత భాగవతాలు చదువుకుంటూ కాలం గడుపుతాం ఇంత పుణ్యం కూడా అన్నది ఊర్మిళ అత్తగారికే సాశ్చర్యంగా చూసి భర్తతో నాకు ఈ అనుభవంతో నలుగురికి విద్య నేర్పగలనన్న నమ్మకం ఏర్పడింది ఇరుగు పొరుగు పిల్లల్ని పోగు చేసి బడి నడుపుతాను ఈ విధంగా నలుగురికి మేలు చేసిందా అవుతాను అన్నది ఉత్సాహంగా కథ కంచికి